నిన్న మొన్నటి వరకు మేధా పాట్కర్ అంటే సమాజ సేవ కోసం అంకితమైన రూపం గుర్తొచ్చేది. ఇప్పుడు అది మారిపోయింది. ఎందుకంటే ఆమె మారిపోయింది, సమాజ సేవకు బ్రేక్ ఇచ్చేసింది. ఇప్పుడు మేధా పాట్కర్ ఓ పొలిటీషియన్, ముంబై నార్త్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న ఎంపీ క్యాండిడేట్. ఆమ్ ఆద్మీ పార్టీ ఆమెను నిలబెడుతోంది. ముంబై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ఎంఏ చదివిన మేధా పాట్కర్ ముంబై మురికివాడల్లో 5 ఏళ్ల పాటు సేవ చేశారు. తర్వాత రైతులు, గిరిజనుల తరపున పోరాడారు. ఈ పోరాటమే మేధాను నర్మదా నది దగ్గరకు తీసుకెళ్లింది. నర్మదా బచావో ఆందోళనకు కారణమైంది. నర్మదా నది మీద సర్దార్ సరోవర్ డ్యామ్ కు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టారు మేధా. ఆ ప్రాజెక్టు కట్టడానికి 248 ఊళ్లు ఖాళీ చేయించారు. వాటిలో ఉంటున్న 4 లక్షల మంది రోడ్డున పడ్డారు. వీళ్ల తరపునే మేధా పోరాడారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలే మేధా ఫైటింగ్ కి అడ్డా. ఆ తర్వాత సింగూరులో నానో కార్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళన జరిపినప్పుడు, జన్ లోక్ పాల్ బిల్లు కోసం ధర్నాలు చేసినప్పుడు మేధా పేరు వినిపించింది. శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాణ దగ్గర న్యూక్లియర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా కూడా మేధా పోరాడారు. We cannot just talk about them and film their lifestyles and say that, oh, they are poor and they have to be taken into the mainstream and they must change and they must adopt and they must compromise and compete in the market economy. Because the kind of economy that is being pushed along with kind of polity is neither inclusive nor is sustainable intergenerational. పోరాడడానికి మరేమీ మిగల్లేదేమో మరి. డైరెక్ట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ చేశారు మేధా. వేరే చోట ఎందుకని సొంత స్టేట్ మహారాష్ట్రలోనే పోటీకి దిగారామె. పక్క పొలిటీషియన్ లాగా మేధా ఎలా స్పీచ్లు ఇస్తున్నారో చూడండి. ఈశాన్య ముంబై మే 80% ఓటర్స్ నే కమ్ సే కమ్ ఓట్ దేనే చాహియే ఔర్ జో దేంగే ఉన్నే 100% ఇమాన్దారో నే కేవల్ హమ్కో హీ యానీ హమ్ వ్యక్తివాదీ నహీ హమారే పూరే సమూహ కే నామ పర్ అరవింద్ కేజ్రీవాల్ జీ కే నేతృత్వ పర్ ఔర్ ఝాడూ జో మహిళా కా దళిత్ కా శ్రమిక్ కా ప్రతీక్ హై. కొత్తగా ఓటర్లైన యువతే తనకు అండగా నిలబడతారని మేధా ఆశ. జుట్టు ముగ్గుబుట్టైనా కూడా చెక్కు చెదరని అందం మేధాది. 60 ఏళ్ల మేధాకు జనం ఓట్లేస్తారా లేదా అనేది వచ్చే నెలలో తేలుతుంది.